ప్యాకింగ్ నీట్గా ఉంది, ర్యాకెట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఓకే, ఓపెన్ చేద్దాం బ్యాగ్ని. అపాక్స్ జెట్ జిగ్లర్ ఎక్స్ట్రా గ్రిప్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇదేమో బిల్. బ్యాక్ క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉంది. సూపర్గా అయితే లేదు, క్యూజింగ్ కూడా ఎక్కువ లేదు. ఓకే, యావరేజ్. గ్రే కలర్ ర్యాకెట్ ఇది. యోనెక్స్ లీనింగ్ మోడల్స్ లాగా కలర్ఫుల్గా అయితే లేదు. ఎడ్జెస్లో కొంచెం ఆరెంజ్ కలర్లా ఉంది. ర్యాకెట్ మాత్రం షైనింగ్గా ఉంది, కలర్ఫుల్గా లేదు కానీ షైనింగ్గా ఉంది, బాగుంది చూడడానికి. జనరల్గా అపాక్స్ ర్యాకెట్స్ అన్స్ట్రంగ్ దొరుకుతాయి, అంటే స్ట్రింగ్ ఉండదన్నమాట, ఓన్లీ ఫ్రేమ్ మాత్రమే దొరుకుతుంది. కానీ కొందరు సెల్లర్స్ మాత్రం ప్రీ స్ట్రంగ్ ర్యాకెట్స్ని సెల్ చేస్తారు. ఇది ప్రీ స్ట్రంగ్ ఎట్ 30 LBS. స్ట్రింగ్ వచ్చేసి BG65 టైటానియం. వెయిట్ కేటగిరీ వచ్చేసి 4U. జనరల్గా యోనెక్స్ అండ్ లీనింగ్ ర్యాకెట్స్కి ఒక రకంగా ఉంటుంది వెయిట్ కేటగిరీ, అపాక్స్కి వచ్చేసరికి వేరుగా ఉంటుంది. జనరల్గా 3U అంటే 86 grams, 4U అంటే 82 grams, 5U 77 grams. బట్ అపాక్స్లో 4U అంటే 86 grams. మెటీరియల్ వచ్చేసి హై మాడ్యులస్ గ్రాఫైట్ అండ్ షాఫ్ట్ సైజ్ వచ్చేసి అల్ట్రా స్లిమ్ షాఫ్ట్. అంటే జనరల్గా ఉండే రాకెట్స్ కన్నా షాఫ్ట్ చాలా సన్నగా ఉంటుంది అన్నమాట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎయిర్ రెసిస్టెన్స్ తగ్గుతుంది అన్నమాట, సో రాకెట్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. మ్యాక్సిమం స్ట్రింగ్ టెన్షన్ 38 LBS. ఫ్లెక్సిబిలిటీ వచ్చేసి మీడియం స్టిఫ్ షాఫ్ట్ అన్నమాట. స్టిఫ్ షాఫ్ట్ ఉంటే షార్ట్స్ అన్నీ యాక్యురేట్గా ఉంటాయి అన్నమాట, డ్రాప్స్ షార్ట్స్ అన్నీ యాక్యురేట్గా ఉంటాయి. ఫ్లెక్సిబుల్ షాఫ్ట్ అయితే మోర్ పవర్ జనరేట్ చేస్తుంది. బ్యాలెన్స్ వచ్చేసి హెడ్ హెవీ బ్యాలెన్స్, అంటే అఫెన్సివ్ ప్లేయర్స్కి స్మాషెస్కి బాగుంటుంది. ఓవరాల్గా అండర్ 3000 దిస్ ఈస్ ద బెస్ట్ ర్యాకెట్. ర్యాకెట్ బయ్యింగ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.